What's up? This is Vamsi. Welcome back to another video. Guys, ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? కామెంట్ రియాక్షన్. కామెంట్ రియాక్షన్ ఎందుకు చేస్తున్నానంటే ఒక కామెంట్ నన్ను బాగా కాల్చింది. అదేంటో చెప్తా ముందుగా. ఆ కామెంట్ ఏంటి అంటే సో నేను పెట్టిన ఒక వ్లాగ్, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. నేను పెట్టిన వ్లాగ్ ఒక యూట్యూబ్ ఛానల్లోని సో కాపీ కొట్టని అయితే అన్నారు. యాక్చువల్లీ ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా సరే ఒక వ్లాగ్స్ని కూడా కాపీ చేస్తారా? ఒకటి ఆలోచిద్దాం. ఎవరో తన సిస్టర్తో వీడియోస్ వ్లాగ్స్ చేస్తున్నారు. సో అది చూసి మా అక్కని నేను అక్కడ హౌస్ తీసుకో, అక్కడ ఇల్లు కొనుక్కో అని చెప్పేసి అక్కడ పెట్టేసి నా పని నా బ్యాగ్ ఇవ్వాలి కదా. సో ఆ వ్లాగ్లో బ్యాగ్ ఇవ్వడానికి అయితే వెళ్తాను మా అక్క దగ్గరికి అండ్ పెట్టేసి కాపీ కొడతాను. సో నువ్వు అక్కడ ఉండు, రేపు నేను వస్తున్నాను. వ్లాగ్స్ బుద్ధున్నోడు ఎవడైనా కాపీ కొడతాడా? ఒకటి ఆలోచించండి. వ్లాగ్స్ దానికి కూడా కాపీ అని పెడుతున్నారు. ఒక ఇంట్రో చేసుకుంటే కాపీ అని పెడుతున్నారు, ఒక వీడియో చేస్తుంటే కాపీ అని పెడుతున్నారు, ఒక థంబ్నైల్ చేసుకుంటే కాపీ అని పెడుతున్నారు. ఏంది ఇది మాకు? అండ్ ఇంకొకటి, మన ఫస్ట్ ఎంట్రన్స్లో మనము ఈ 2.0 యాడ్ చేసాం కదా, సో అది కూడా కాపీ అంటున్నారు. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడిప్పుడు పెట్టింది మిగిలిన వాళ్ళు పెట్టారు. కానీ నేను ఛానల్ స్టార్టింగ్లోనే కైన్ మాస్టర్ డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని సృష్టించాను. అప్పుడు రమేష్ అండ్ సురేష్ అని ఇద్దరు క్యారెక్టర్స్ని పెట్టి నేను చేస్తాను. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడండి. అప్పుడు నుండే నేను 2 రోల్ డబుల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ అది కంటిన్యూ చేయక మధ్యలో ఆపేసాను. సో అదనమాట, ఎందుకంటే మన వీడియోలు కొంచెం తక్కువ మంది చూస్తారు కదా, అండ్ ఇక్కడ ముందు చేసినా అక్కడ ముందు చూసి ఇది కాపీ అంటారు. అది మీరు ఆలోచించడం లేదు. అండ్ ఏంటి అంటే మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఎవరిది చూసి మనం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం చేసేది టెక్నికల్ అండ్ యూట్యూబ్ బిగినర్ గైడ్ వీటికి సంబంధించినవి కాబట్టి యూట్యూబ్ అప్డేట్స్ ఓపెన్ చేస్తే అందులోనే ఉంటాయి. సో ఏ మ్యాటర్ అంతా యూట్యూబ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాడు తప్ప మనం వేరే వాళ్ళ కంటెంట్ చూసి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, స్లైడ్ షో వీడియోస్ మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది ఒక వీడియో చేస్తాను. దానిని దగ్గర దగ్గర 6 గ్రేడ్గురు కాపీ 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 అంటున్నారు. ఒకరు ఆ వీడియో చేశారంటే అటువంటి మనం ఇప్పుడు అటువంటి వీడియో చేస్తే కాపీ అయిపోతుందా? ఓకే, దాని సజెషన్లు రావడానికి ట్యాగ్స్ డిస్క్రిప్షన్ టైటిల్ ఒకలా ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం సజెషన్లు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి అందులోకి వెళ్తుంది తప్ప మ్యాటర్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది. సో యూట్యూబ్ అప్డేట్స్లో ఉండేదే నేను చెప్తుంటా తప్ప కొత్తగా ఏం చెప్పను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ ఏదైతే అవుతానో అవన్నీ నేను చేస్తుంటా తప్ప వేరే వాళ్ళది కాపీ చేసి కంటెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ వ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చేసే వ్లాగ్స్ కూడా కాపీ అన్నారు. ఏంటంటే నాకు అతను ఎవరో అయితే వాళ్ళు జోకర్ అయితే అనిపిస్తుంది. ఎందుకు చెప్పినా, వెళ్ళి మా అక్కతో నేను గుడ్ క్వాలిటీస్ ఏంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి తెలుసుకొని ఇది కూడా కాపీ అంటారా? నాకు అర్థమైన విషయం ఏంటంటే వ్లాగ్స్ని కూడా కాపీ అన్న మొదట వ్యక్తి అతను అనమాట. సో చాలా కామెడీ అయితే అయిపోయింది. సో నేనైతే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాడు, కాకపోతే కామెడీ రియాక్షన్ చేస్తే బాగుంటుంది కదా, మీరు కూడా నవ్వుకుంటారని చేస్తున్నాను అనమాట. ఇంకా చాలానే వచ్చాయి, అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ మన డ్యువల్ రోల్ కాపీ అంట. సో మన ఇంట్రో కాపీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కంటెంట్ కాపీ. యూట్యూబ్లో బ్రదర్ అండ్ సిస్టర్ వ్లాగ్స్ అస్సలు లేవా? సో తను ఒక్కడే చేస్తున్నాడా? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, తను ఒక్కడే చేస్తున్నాడా? ఒకటి ఆలోచించి, తనదిక్కడ తప్పని నేను అనట్లేదు. అండ్ నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళది తప్పు. యూట్యూబ్లో లక్షల వీడియోలు వాళ్ళ బ్రదర్ మీద ప్రాంక్ చేసినవి ఉన్నాయి అండ్ సిస్టర్ మీద ప్రాంక్ చేసినవి ఉన్నాయి అండ్ వాళ్ళ వైఫ్ మీద అండ్ ఇంట్లో వాళ్ళ మీద ప్రాంక్ చేసినవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వ్లాగ్స్ కలిసి చేసేవి ఉన్నాయి, లక్షల్లో వీడియోస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో ప్రతి చోట ఉన్నాయి. ఓన్లీ మీరేంటి అంటే ఆ వీడియోస్ చూస్తారు, ఆ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం రిలేటెడ్గా ఉందనుకోండి అక్కడది కాపీ చేశాడు. వ్లాగ్స్ ఎవడైనా సరే కాపీ చేస్తాడు అనేది నేను అడుగుతున్నాను డైరెక్ట్గా. ఎవడైనా బుద్ధున్నాడు ఎవడు వ్లాగ్స్ అనేది కాపీ చేయలేడు, అండ్ చేసినా సరే అసలు ఏమని చేస్తాడు? సో తను ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, సో అది కాపీ అంటారా? సింహశలం నేను వెళ్ళాను, సో తను ఇప్పుడు వెళ్ళాడు, తను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టాడు, సో సింహశలం వెళ్ళినట్టు, అప్పుడు నన్ను చూసి తను కాపీ కొట్టినట్ట? ఒకసారి ఆలోచించాలి మైండ్ ఉండి, ఒకసారి ఎవరైనా సరే ఆలోచించాలన్నమాట. ముందుగా ఆలోచించకుండా కామెంట్ పెట్టాడు, సో కామెంట్ ఉంది కదా అని. సో అదే అడుగుతున్నాను. సో నేను ఒక ఊరు వెళ్ళానంటే, ఒక యూట్యూబర్ ఒక ఊరు వెళ్ళాడంటే ఆ ఊరికి మరి వెళ్ళకూడదు, జన్మలో ఎవ్వరు వెళ్ళకండి. సో అక్కడ ఆ యూట్యూబర్ అయితే వీడియో చేస్తాడు, మీరు చేస్తే కాపీ అంటారు అని అంటారా? అదేంటి అంటే వ్లాగ్స్ ఏంటి అంటే మన లైఫ్లో జరిగే రియల్ రొటీన్ లైఫ్నే మనం తీసుకొని పెడతాం తప్ప అతను చేశాడు కదా మనం చేసేయాలి, ఊటీ వెళ్ళిపోయాడు మనము ఊటీ వెళ్ళిపోయి
ఆన్సర్ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే రేపు మనకి ఏంటవుతుందో మనకే తెలీదు. రేపు నాకు ఏ పని అయినా ఉందనుకోండి, నేను అది వ్లాగ్ రూపంలో షూట్ చేసి పెట్టేస్తా తప్ప, నేను అతను చూశాడు సో అతను ఒక వీడియో చేశాడు సో ఎక్కడికో వెళ్ళాడు నేను కూడా వెళ్ళిపోవాలి, అతను ఫ్లైట్ ఎక్కాడు నేను కూడా ఫ్లైట్ ఎక్కిపోవాలి అని ఎవడు అనుకోడు బ్లాగ్స్లో అని చెప్తున్నాను. సో కంటెంట్ విషయంలో కూడా, సో ఎవరి కంటెంట్ ఎవరో తీసుకొని చేయరా బాబు అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు నాకైతే కాపీ కాపీ కాపీ, ఆడి వీడియో చూస్తావు వీడి వీడియో చూస్తావు. ఇంకొకటి ఏంటి అంటే నేను ముందు వీడియోస్ చేస్తుంటాను, నేను కొన్ని వీడియోస్ నాకన్నా ముందు వాళ్ళకన్నా ముందే నేను వీడియోస్ చేసేస్తుంటాను. నాది ముందు చూడరు, వాళ్ళది ముందు చూసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కాపీ అంటారు. నేను ముందు చేస్తే వాళ్ళకి కాపీ అనాలి, కానీ నాకు కాపీ అనమాట నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు చూసే దృష్టిలో తప్పు ఉంది తప్ప ఇంకేమి లేదు. అంటే ఏంటి అంటే ఎవరిది ముందు చూస్తే వాళ్ళది కొంచెం మ్యాచ్ అయితే కాపీ స్క్రిప్టెడ్, కాపీ స్క్రిప్టెడ్. ఒకవేళ మనం పబ్జి గేమ్ ఆడుతున్నాము అంటే ఎదుటివాడు కూడా, ఎదుటివాడు వారికి వచ్చే ఎనిమిస్ వేరే ఉంటారు, మనకు వచ్చే ఎనిమిస్ వేరే ఉంటారు. అలాంటప్పుడు ఇద్దరు పబ్జి ఆడుతున్నారు కదా, ఇద్దరికి కాపీ అని అంటారు ఎవరైనా సరే. ఒకసారి ఆలోచించండి, పబ్జి ఆడుతున్నాడు కాపీ. ఇప్పుడు 100 గేమ్ ఛానల్స్ ఉన్నాయి, అందరూ పబ్జి 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 ఆడుతున్నారు. సో వాళ్ళందరూ కాపీ కొట్టేస్తున్నారు వీడియోస్ అన్నీ. ఎవడి గేమ్ ప్లే వాడిది, ఎవడి వే ఆఫ్ టాకింగ్ వాడిది, ఎవడు వే ఆఫ్ ప్లేయింగ్ వాడిది అన్నమాట. సో అంతేగాని, సో అందరూ పబ్జి ఆడుతున్నారు కదా, వీళ్ళందరూ కాపీ చేస్తున్నారని అయితే మీరు ఆడతారా వాళ్ళకి స్క్రిప్టెడ్ ఇవేవనేసి? స్క్రిప్టెడ్ అండ్ కాపీ అంటున్నారు కదా, సో మైండ్ పెట్టి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అంతేగాని, సో మీరు పెట్టారంటే అక్కడ మీరే జోకర్ అయిపోతారు తప్ప నేనవను. ఎందుకు చెప్పనా, సో మీరు మైండ్ ఉండి మాట్లాడట్లేదని మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వ్లాగ్స్ ఎవడని బుద్ధున్నాడు ఎవడు పెట్టడు కదా. సో అది మీరు ఆలోచించాలని అనుకుంటున్నాను. ఈరోజు కామెంట్ రియాక్షన్లోనైతే ఇలా తీసుకున్నాను, ఎందుకంటే మనం సమాధానం చెప్పాలి. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు నేనైతే ఓపిక పట్టాను ప్రతి ఒక్కరి విషయంలోనే. అంటే నెగిటివ్గా చేసిన వాళ్ళకి, గుడ్గా చేసిన వాళ్ళు నేను అనట్లేదు. ఇంట్లో లోపలికి పట్టాను, కాకపోతే ఈసారి నుండి అలా కాదు. ఈ కాన్సెప్ట్ పెట్టింది కూడా, సో నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి వీక్ కామెంట్ రియాక్షన్ వీడియో చేస్తాను. ఇది కూడా కాపీ అనకండి, లక్షలాది వీడియోస్ ఉన్నాయి హిందీలో, ఇంగ్లీష్లో అండ్ ఉర్దూలో. ప్రతి దాంట్లో కామెంట్ రియాక్షన్ వీడియోస్ ఉన్నాయి. ఒక్క ఛానల్ని చూసేసి సో తను చేసాడు నువ్వు కూడా కామెంట్ రియాక్షన్ మొదలెట్టావా అనకండి. చాలా ఛానల్స్ ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి. ఛానల్ లింకులు కూడా నేను కింద పెడతాను, కాకపోతే ఆ లింకులు కూడా మీరు చూడండి, అర్థమైపోతుంది ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో మనకైతే. సో చాలా కామెంట్ రియాక్షన్ వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. ఆ ఒక్క ఛానలే లేదు, లక్షలాది ఛానళ్ళు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను తన ఛానల్ హ్యాక్ అయిన తర్వాత కూడా సపోర్ట్ చేసింది నేను. అంతేగాని మన ఛానల్లో తన గురించి వీడియో ఉంటుంది. సో అలాంటప్పుడు తన వీడియోస్ నేను తీసుకొని చేసుకోవడం ఏంటి? ఒకసారి కాదు, తన ఛానల్ నుండి థంబ్నైల్ కాపీ కొట్టు, తన ఛానల్ నుండి కంటెంట్ కాపీ కొట్టు, తన ఛానల్ నుండి బ్లాగ్స్ కాపీ కొడుతున్నావు అనేది నాకు కామెంట్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఈ వారం అయితే నేను ఇదే ఫిక్స్ అయిపోయాను. సో ఈ కామెంట్ రియాక్షన్ వీడియోస్ పెడదామని, ఇది కూడా తనను చూసి కాపీ కొట్టారు అంటే మాత్రం నేను ఏం చేయలేను. లక్షలాది ఇంగ్లీష్లో హిందీలో వీడియోస్ ఉన్నాయి కామెంట్ రియాక్షన్ వీడియోస్. అండ్ మొన్న వచ్చిన వినోద్ వీడియో, వినోద్ వీడియో తెలుసు కదా మీ అందరికీ, సెన్సేషన్, 2.3 మిలియన్ దాటిపోయింది. సో అది కూడా ఒక కామెంట్ రియాక్షన్ వీడియో. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎవరు యూట్యూబర్స్ లేని వీడియో చేయరు, వాళ్ళు చేశారంటే అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. లేని వీడియో ఎవ్వరు చేయలేరు. యూట్యూబ్లో ప్రతి వీడియో ఉంది, ప్రతి వీడియో ఉంది, మీరు ఎత్తుక్కోవడమే కానీ ప్రతి వీడియో అయితే యూట్యూబ్లోనైతే ఉంది. సో వీళ్ళు చేస్తున్నారంటే ఆ వీడియోసే వస్తుంటాయి, కొంచెం రిలేటెడ్ ఉంటాయి, హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, ఉర్దూలో ఉంటాయి, కాకపోతే వస్తుంటాయి అన్నమాట వీడియోస్. కాపీ కొట్టారు అంటే వాళ్ళందరూ కూడా కాపీ కొట్టినట్టే. పెద్ద క్రియేటర్స్ చేసిన ఇప్పుడు ఒకరు అన్బాక్సింగ్ చేశారు, ఫర్ సపోజ్ ఒక మైక్ ఉంది, సో అది అన్బాక్సింగ్ చేశారు. ఎక్కడ యూట్యూబ్లో లేదా మీరు ఆలోచించండి, ఎక్కడ యూట్యూబ్లో లేదు అనుకుంటే నేను ఒప్పుకుంటాను నేను కాపీ కొట్టానని. ప్రతి వీడియో యూట్యూబ్లో ఉంది, కాకపోతే లాంగ్వేజెస్ మారచ్చు, భాషలు మారచ్చు, యూట్యూబ్ ఛానల్స్ మారచ్చు, అంతే. ఇందులో కాన్సెప్ట్స్, బ్లాగ్స్ ఇవి కాపీ కొట్టి ఇంత దరిద్రం అయితే నాకు పట్టలేదు. అండ్ బ్లాగ్స్ కూడా కాపీ కొట్టే అంత దరిద్రం అయితే నాకైతే ఇంతవరకు పట్టలేదు అనమాట. సో మీకు ఒకవేళ పట్టుంటే మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. ఎవరైతే బ్లాగ్స్ కాపీ అంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరిని నేనైతే ప్రతి వీక్ ఒక కామెంట్ రియాక్షన్ చేస్తాను, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళకి సమాధానం చెప్తాను. నాకు వ్యూస్ పడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే
వ్యూస్ పడిపోతాయి. ఎందుకంటే కామెంట్ రియాక్షన్ చేస్తే ఈడేంట్రా బల్బు ఏంటిడికి కొమ్ములు వచ్చాయా ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. పెద్ద ఛానల్సే కామెంట్ రియాక్షన్ చేయాలనే పెద్ద రూల్ ఏం లేదు కదా ఇక్కడ. సో నేను కూడా కామెంట్ రియాక్షన్ చేస్తున్నాను, మొదలు పెడుతున్నాను. సో ఓకే, అన్ని వ్యూస్ వస్తే అన్ని రాని, 100 వచ్చినా 10 వచ్చినా 20 వచ్చినా నేనైతే దానికి సిద్ధంగా ఉన్నాను. సో ప్రాబ్లం లేదు, ఈరోజు నుండి కామెంట్ రియాక్షన్ అందరు బూజు దులిపేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో మీ ఇష్టం, ఎంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. ఎవరి వే ఆఫ్ టాకింగ్లో, ఎవరి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళు వాళ్ళ వీడియోస్ అనేది కాన్సెప్ట్స్ దొరుకుతాయి తప్ప వేరే వాళ్ళ వీడియోస్ చూస్ చేసి ఆ కాన్సెప్ట్ చేద్దామని కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఎంచుకుంటాం తప్ప ప్రతి ఒక్క యూట్యూబర్ చేసేది ఒకే ఒకటి, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఎంచుకుంటాడు. ఎందుకు అంటే నేను చేసిన వినోద్ వీడియో ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఎంచుకున్నాను. సో వేరే యూట్యూబర్ కూడా ఎంచుకుంటాడు. సో అలాంటప్పుడు తన వీడియో ముందు చూసేసి సో తన తదర నా దగ్గరకు వచ్చేసి కాపీ అంటే ఎలా అవుతుంది చెప్పండి మీరు. అండ్ టిక్టాక్ ట్రెండింగ్లో ఉంది, సో అలాంటప్పుడు ఆ వీడియో నేను చేసుకుంటే నాకు వ్యూస్ అనేవి వస్తాయి. సో అంతేగాని వేరే వాళ్ళు వీడియోస్ చూస్తే నాకేం వస్తుంది అది మీరు ఆలోచించండి. అండ్ వ్లాగ్స్ కాపీ అన్న వాళ్ళకి మాత్రం పెద్ద నేనైతే జోకర్ లెక్క ట్రీట్ చేస్తాను. ఎందుకంటే బ్లాగ్స్ ఎవడైనా కాపీ అనడని నా ఒపీనియన్. అండ్ ఇంకా సోది ఎక్కువైపోతుంది, వీడియో ఆపేద్దాం. అండ్ ఇలానే ప్రతి వీక్ ఒక కామెంట్ రియాక్షన్ చేయబోతున్నాను. ఓకే, ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటే నాకు తెలీదు. మీరు ఏమనుకోవచ్చు, గీర్ అనుకోవచ్చు, కొవ్వు అనుకోవచ్చు, ఏదనుకున్న ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను మంచిగానే చెప్తున్నాను. సో అదనమాట, మ్యాటర్ మీకు అర్థమవ్వాలి కదా. నేను ఎన్ని రోజులని సైలెంట్గా ఉంటాను, 2 ఇయర్స్ నుండి నేను నెగిటివ్ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు. ఎందుకు అంటే ఎందుకులే, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని అయితే నేను అనుకున్నాను. కాకపోతే చాలామంది చేస్తున్నారు కదా సో కామెంట్ రియాక్షన్. సో మనం చేసే తప్పేముంది, ఇంగ్లీష్లో హిందీలో చెప్తున్నాను. సో యూట్యూబర్ మధ్య మీరు గొడవలు పెడుతున్నారు తప్ప ఇంకేం లేదు, దానికి మించి ఇంకేం ఉండదు. సో ఒకవేళ ఫ్యూచర్లో ఆ వీడియోస్, ఆ కామెంట్స్ వేరే వాళ్ళు చూశారనుకోండి, అతను యూట్యూబర్ ఎవరైనా పొరపాటున కానీ కనిపించి చూశారనుకోండి, నిజంగా నేను కాపీ చేశాను అనుకుంటారు తప్ప, మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం తప్ప ఇంకా జరిగేది ఏం లేదనమాట. అండ్ అది గాయస్ ఈ వీడియో. అండ్ కామెంట్ రియాక్షన్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో సోదు అనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసేస్తారని నాకు తెలుసు. అండ్ ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డ్యూయల్ రోల్ నేను చేస్తాను. ఎందుకు అంటే ఎవరో చెప్పారని మనం వీడియోస్ ఆపుకుంటే నేను ఏ వీడియో చేయలేను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కాపీ అంటున్నారు. అలాంటప్పుడు నేను యూట్యూబ్ మూసుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ప్రతి వీక్ ఒక వీడియో చేస్తాను నెగిటివ్ కామెంట్స్ గురించి. ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ వస్తే, లేదు రాలేదు అనుకుంటే ఆ కామెంట్ రియాక్షన్ వీడియోస్ అనేవి ఉండవు అన్నమాట. వచ్చిన రోజైతే నేను కామెంట్ రియాక్షన్ వీడియో చేసి తీరుతాను. అండ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కామెడీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ కామెడీని కూడా కొంచెం మన ఛానల్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, దానివల్ల నేను కామెడీ కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, అంతకుమించి ఇంకా పెద్ద ఉద్దేశం లేదు. అండ్ బై గైస్.